సంవత్సరం పొడవునా వచ్చే పౌర్ణమి దినాల్లో కల్లా మాఘమాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైందని వేదకాల నుంచి చెప్తూ వస్తున్నారు. దీన్ని మాఘ పౌర్ణమని, మహామాఘి అని కూడా పిలుస్తారు. సాధారణంగా మాఘ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ సముద్ర స్నానం కానీ, దగ్గరలో సముద్రం లేని వారు నదిలో కానీ స్నానం చేయాలి. దేవతలు తమ సర్వశక్తులను, తేజస్సులను మాఘమాసం నాటికి జలాల్లో ఉంచుతారట. అందుకే ఆ రోజున సముద్ర, నది స్నానాలు చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని చెప్తారు. పైగా ఈసారి జనవరి 31న మాఘ పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సముద్ర స్నానం కానీ, నదీ స్నానం కానీ చేయాలని వేద పండితులు చెప్తున్నారు. మాఘమాసంలో చేసే స్నానానికి ఎంతో పవిత్రత ఉంటుంది. ఆ రోజున చేసే సముద్ర స్నానం కారణంగా విశేషమైన ఉన్నత జీవితం కలుగుతుంది. మరణానంతరం శాశ్వత స్వర్గలోప ప్రాప్తి కలుగుతుంది. అయితే కొందరికి సముద్రాలు, నదులకు వెళ్లేందుకు వీలు కాని పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాళ్ళు గంగైచ, యమునైచ, గోదావరి, సరస్వతి, నర్మదే, సింధు, కావేరే, జిలేస్మినేన్, సన్నిధింకురు అనే శ్లోగాన్ని పఠిస్తూ ఇంట్లోనే స్నానం చేసినా సరిపోతుందని, అది మాఘ స్నానం పవిత్రతను సంతరించుకుంటుందని వేద పండితులు తెలిపారు. మాఘ పౌర్ణమి నాడు గంగా స్నానం కూడా ఎంతో పుణ్యమైనది. విష్ణు అనుగ్రహం పొందాలంటే మాఘ పౌర్ణమి నాడు గంగాజలంతో స్నానం చేయటం సులువైన మార్గమని పురాణాల్లో కూడా ఉంది. ఇక మాఘ పౌర్ణమి నాడే చంద్రగ్రహణం సంభవించనుంది కాబట్టి శివనామ స్మరణ అత్యద్భుత ఫలితాన్నిస్తుందని ప్రతీతి. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.